అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నిర్ణయం తీసుకోవడము చాలా బాధాకరమైన విషయము. కారణం ఏంటంటే ఎస్సీ ఎస్సీలో మాల మాదిగలు ఇద్దరు అన్నదమ్ములాగా సోదర భావంతో బతుకుతున్నాం మేము. ఇక్కడ మాకు ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు. ఈ రోజు వర్గీకరణ వల్ల ఒక తల్లి దగ్గర నుంచి ఇద్దరు పిల్లలు వేడి చేయడమే తప్ప దీనికి వేరే విధంగా లేదు. గతంలో కూడా మేము బహుజన రాజ్యం కావాలని కోరుకుంటున్నాం. దానిలో మేము ఐక్యంగా పోరాడుతున్న సమయంలో కొన్ని రాజకీయ పార్టీలు సెంటర్ లో బీజేపీ అయితేనేమి ఇవన్నీ కూడా మమ్మల్ని విడదీసి మా యూనిట్ ను గానీ మా ఐక్యతను గానీ మమ్మల్ని మన యొక్క విధంగా విడగొట్టి మమ్మల్ని ఐక్యత దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల బహుజన రాజ్యం అనేది ఏ విధంగా వస్తుంది అనేది మా ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక ఇప్పుడైనా సెంట్రల్ గవర్నమెంట్ గానీ రాష్ట్ర గవర్నమెంట్ గానీ ఈడ ఏఎస్సి మాల కానీ మా అధికారి ధనవంతులు లేరు. అందరు పేదవాళ్ళే. మేధావిగా ఉన్నాడు చదువుకున్న వారు ఏ పార్టీలో ఉన్నా ఏ కులంలో ఉన్నా ఏ వ్యక్తి ఆడైనా మగైనా ఏ కులమైనా వారికి కనుక ఖచ్చితంగా బెనిఫిట్ అనేది ఉంటుందనే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమా. ఇందులో భాగంగానే ఈరోజు మీరు వెళ్ళగొట్టడం అనేది చాలా బాధకర విషయము. దీని విషయమై పార్లమెంటులో మా దీనికి వ్యతిరేకంగా ఎంపీలను దళిత ఎంపీలను మాట్లాడి వాళ్ళ వాయిస్ వినిపించే విధంగా మేము వాళ్ళని అభ్యర్థిస్తాము. పూర్తిగా వ్యతిరేకిస్తూ మాలందరము కూడా ఏకమై ఈ రోజు వర్గీకరణ వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత కొన్ని ఏళ్లుగా దళితులు ఐక్యతగానే ఉన్నారు, ఎవరు విడిపోలేదు, అన్నదమ్ములుగా ఐక్యంగానే ఉన్నాం. కాబట్టి ఇదే విధానాన్ని కొనసాగించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు అంబేద్కర్ రాజ్యాంగం రాజ్యాంగం నుంచి కూడా ఈ రాజ్యానికి కూడా దళితులు ఐక్యంగానే ఉన్నారు. రాజ్యాంగాన్ని ఎవరు కూడా విస్మరించరాదు. రాజ్యాంగం కూడా అనుగుణంగానే ఎవరైనా పరిపాలన చేయాలి, కానీ రాజ్యాంగాన్ని విరుద్ధంగా ఎవరు పరిపాలించకూడదు. ఎందుకంటే ఈ రోజు ఆ రోజు రాసినటువంటి భారత రాజ్యాంగం నేటికి 3000 సంవత్సరాలు దాటినా కూడా ఇదే రాజ్యాంగాన్ని కొనసాగించాలి. దళితుల మధ్య చిచ్చు పెట్టడం అనేది బాధాకరం. ఎందుకంటే దీనైనా సుప్రీంకోర్టు చేసి పునరాలోచించి దళితుల ఐక్యత కోసము మళ్ళీ అందరూ ఏకంగా ఉండాలనేటువంటి విధానంతో మేమందరం ఏకీభవించి ఈ రోజు రోడ్లపైకి రావడం జరిగింది. ఎందుకంటే దళితుల ఐక్యతను ఎవరు అడ్డుకోలేరని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఎందుకంటే ఈ రాజ్యాంగానికి ఈ దళితుల ఐక్యతను అనేక రకాలుగా ఉన్నారు. ఈ భారతదేశంలో అనేక జాతులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.